అండ్ బై ఈ ఫర్ పర్సన్స్ విత్ ఈ ఫర్ ఇన్స్ట్రుమెంట్ చూడండి ఇక్కడ రావణ వాస్ ఖిల్డ్ డాష్ రామ బై రామ రాముడు ఒక వ్యక్తి కాబట్టి బై రామ డాష్ రామబాణ విత్ రామబాణ ఇన్స్ట్రుమెంట్కి విత్ ఉపయోగిస్తాం వ్యక్తికి వచ్చినట్లయితే ఏంటి బై ఉపయోగిస్తాం దట్ టైగర్ కిల్డ్ డాష్ ఏ హంటర్ బై ఏ హంటర్ ఏ గన్ విత్ ఏ గన్ ద హస్బెండ్ వాజ్ కిల్డ్ డాష్ హీజ్ వైఫ్ బై హీజ్ వైఫ్ డాష్ ఏ బ్రూమ్ బ్రూమ్ అంటే చీపురి కట్ట వాడు సన్నగా వానపాములాగా ఉంటాడు భార్య అనమాట లవ్గా ఉంటుంది ఏదో నగతి అమ్మండి తేలేదట్ట చూపురు గడితేసరికి అర్భగుడు అనమాట తెచ్చి చూరుకున్నాడు చూసారా ద హస్బెండ్ వాజ్ కిల్డ్ మనకి మనకి ఏంటంటే హ్యామ్లెట్ డ్రామాలో షేక్స్పియర్ చెప్పింది ఏంటంటే ద హస్బెండ్ వాజ్ కిల్డ్ బై హీజ్ వైఫ్ విత్ పాయిజన్ విశ్వించేసి చంపేసింది అనమాట అని పూర్వంలో కూడా అలా ఉండేవన్నమాట మనకి హ్యామ్లెట్ అనే డ్రామాలు ద హస్బెండ్ వాజ్ కిల్డ్ బై హజ్ వైఫ్ విత్ పాయిజన్ పాయిజన్ అండ్ ది ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా కావచ్చు విత్ ఏ నైఫ్ కావచ్చు అండ్ ఆరు బ్రూమ్ కావచ్చు ఆరు గన్న కావచ్చు ఆరు షోర్డ్ కావచ్చు ఏదైనా కావచ్చు ఆరు బాణం కావచ్చు ఎరో కావచ్చు కాబట్టి అదే అని ద ల్యాండ్ వాష్ ప్లౌడ్ బై ద ఫార్మర్ ప్లౌడ్ అంటే టిల్లింగ్ దునడం ద ల్యాండ్ వాష్ ప్లౌడ్ బై ది ఫార్మర్ విత్ ద ట్రాక్టర్ ట్రాక్టర్ అండ్ ది ఇన్స్ట్రుమెంట్ ప్లౌడ్ అండ్ ద ఇన్స్ట్రుమెంట్ కదండి అండ్ తర్వాత ఏంటి ద ట్రీ వాజ్ కట్ బై కిమ్ విత్ ఎన్ యాక్స్ గొడ్డలతో దాన్ని నరిగి పారేశాడు చెట్టినమాట నెక్స్ట్ ద టైగర్ వాజ్ కిల్డెడ్ బై ద హంటర్ విత్ ఏ గన్ హంటర్ పెర్షన్ గన్ అనమాట గన్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ ఇన్ అండ్ ఇంటూకి జాగ్రత్తగా వినాలి ఇన్ అండ్ ఇంటూ ఇన్ని జూజర్ ఫర్ కండిషన్ కదలిక మెదలు లేకుండా అలా ఉండడం వీఆర్ ఇన్ ఇండియా ఇండియాలో కథల మీదగా ప్రశాంతతగా ఉన్నాం ఇసారా ఇన్ని జూజి రిఫర్ కండిషన్ ఆర్ పొజిషన్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఏ థింగ్ ఇంటూ ఈ జూజ్రీఫర్ మూవ్మెంట్ మూమెంట్ అంటే క్షణము ఎంఓఎంఈ అంటే మూవ్మెంట్ అంటే అర్థమేంటే కదలిక మూమెంట్ ప్లీజ్ లీవ్ దిస్ క్లాస్ ఎట్ దిస్ మూమెంట్ ఈ క్షణంలో బయటికి వెళ్ళిపోవు యు ఆర్ టాకింగ్ టూ మచ్ ఇన్ ద క్లాష్ యు ఆర్ గివింగ్ సో మచ్ డిస్టర్బెన్స్ టు మై క్లా లెసన్ లీవ్ ది క్లాష్ అండ్ హీ కేమ్ ఆ విధంగా అన్నమాట ఇంటూ అండ్ మూ మూమెంట్ వస్తే ఏమొస్తుంది చెప్పండి ఇంటూ రావాలి దే కేమ్ ఇన్ టు క్లాష్ క్లాష్ అక్కడ నిలబడ్డారు దే కేమ్ ఇన్ టు క్లాష్ చూడాలి బుక్ దే కేమ్ టు ద క్లాష్ వీ ఆర్ ఇన్ ఇండియా వీ లివ్ ఇన్ ఇండియా హీజ్ ఇన్ ద జైల్ మినీ ఫ్రాగ్స్ ఆర్ దేర్ ఇన్ ద వెల్ బావిలో అనేక కప్పులు ఉన్నాయి అలా కదలిక మెదలికి లేకుండా ఇన్ టు ఈ ద వైఫ్ సేమ్ క్వాలిటీ విత్ హర్ హస్బెండ్ అండ్ అండ్ సెల్ ఇన్ టు ద వెల్ చాలా సెన్సిటివ్ అండి భర్తతో పోట్లాడి ఏం చేసిందండి బావిలో దూకింది బావిలో దూకడం అన్నమాట కదలిక కదలిక వచ్చినప్పుడు ప్లీజ్ కమ్ ఇన్ టు ద దాస్ అవర్ మాస్టర్ వెంట్ ఇన్ టు ద ఇన్ టు హౌస్ ఇంటిలోకి వెళ్ళాడు అతను కదలిక కదలిక వచ్చినప్పుడు ఇంటూ రావాలి ఇన్నది ఎప్పుడు వస్తుంది ఒక కండిషన్ ఉన్నప్పుడు ఇంటూ వస్తుంది వి లివ్ ఇన్ ఇండియా ఈజ్ ఇన్ ద జైల్ వీ ఆర్ ఇన్ ద క్లాష్ అండ్ ఐ లివ్ ఇన్ డెల్కీ మై అంకుల్ లివ్స్ ఇన్ డెల్కీ వి లివ్ ఇన్ విజయవాడ వి లివ్ ఇన్ మారుతి నగర్ అనకూడదు ఏమనాలి చెప్పండి ఎట్ మారుతి నగర్ స్ట్రీట్ వచ్చినప్పుడు ఎట్ రా ఇన్ మారుతి నగర్ అనకూడదు చాలామంది ఇన్ మారుతీ నగర్ అంటారు ఇషర్ ఎట్ మారుతి నగర్ ఐ షెల్ ప్లీజ్ వెయిట్ ఫర్ మీ ఎట్ ద రైల్వే స్టేషన్ ఇన్ ద రైల్వే స్టేషన్ అనకూడదు అట్ ది రైల్వే స్టేషన్ ఎట్ ది ఎయిర్పోర్ట్ తర్వాత చెప్తారండి ఎట్ అండ్ ఇన్ ఫర్ ప్లేస్ వచ్చినప్పుడు చెప్తాను మీకు రెండింటికి స్థలాల ముందు ఎట్ ఎక్కడ వస్తుంది ఇన్ ఎక్కడ వస్తుంది టుమారో ఐ షెల్ టెలి ఇన్ అండ్ ఇన్ టు ఇన్ ఈ యూజ్ ఫర్ కండిషన్ త్రి ఆర్ ప్ర ఆఫ్ ఎ పెర్షన్ఆర్ ఎ థింగ్ ఆర్ ఎ ప్లేస్ అండ్ ఇంటూ ఈ ఫర్ మూవ్మెంట్ వి లివ్ ఇన్ ఇండియా హ్యాపీగా ఉన్నా అండ్ మిస్టర్ భుట్టో వాష్ ఇన్ ప్రెజెంట్ ఫర్ మినీయడ్స్ షీ క్వరల్డ్ విత్ హెర్ హస్బెండ్ అండ్ ఫెల్ ఇన్ టు ద వెల్ షీ జంప్ ఇన్ టు ద రివర్ అండ్ డైడ్ చూసారా నదిలో దూకేసి చనిపోయింది పాపం వెన్ ద టీచర్ కేమ్ ఇన్ టు ద క్లాస్ ఆల్ ది స్టూడెంట్స్ చూడా మే వచ్చినప్పుడు అందరు నిలబడతారు కదా సదన్గా అది గౌరవంగా టీచర్స్ హ్యావ్ దర్ ఓన్ రెస్పెక్ట్ ప్లీజ్ అమంగ్ ది స్టూడెంట్స్ విద్యార్థుల్లో ఆ రెస్పెక్ట్ లెండి